शिल्पैरामानुजन्मः श्रीशैलेशदयापात्रम् दीपस्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् मुनिम् लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् यो नित्यमुच्चितपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्पतितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोच्चरयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणम् प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुला विरामम् श्रीमत्तदङ्ग्रियुगलम् प्रणमामि मूर्धना भूतम् सरस्य महदाह्वय भट्टनाथ श्रीपत्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिवेणुपरकार यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम् श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्यानाम् सुलभश्रीधरः सदा श्रुत्यर्थसारजनकम् स्मृतिबालमित्रम् पद्मोल्लसद्भगवदङ्घ्रिपुराणबन्धुम् ज्ञानादिराजम् अवयप्रदराजपुत्रम् अस्मद्गुरुम् परमकारुणिकम् नमामि. अस्मदाचार्यरकि వేలకుడి స్వామి దగ్గర తిరువడి తామరకు దాసోహం చేసుకుంటూ పెరియవాచ్యాన్ పిళ్ళై వారి తిరుకుమారులైన నాయనారాచ్యాన్ పిళ్ళై దగ్గర తిరువడి తామరకు దాసోహం చేసుకుంటూ మా అమ్మగారికి భాగవత గోష్ఠికి దాసోహం చేసుకుంటూ నాయనారాచ్యాన్ పిళ్ళై అనుగ్రహించిన ముక్త భోగావళి ఆ వైభవాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. 24 దివ్య ప్రబంధాలకు ఆళ్వారాదులు అనుగ్రహించిన పన్నీత్తరాళ్వారాదులు అనుగ్రహించిన 24 దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన వారు పరమ కారుణికనాన పెరియవాచ్యాన్ పిళ్ళై. కరుణ కలిగిన వాడు పరమాత్మత, పరమకారుణికులు పరమ కరుణ కలిగిన వారు మన పెరియవాచ్యాన్ పిళ్ళై. వారి తిరుకుమారులు వీరికి అసలైన తిరునామం అలాగే మన వాళ్ళ పెరుమాళ్ నాయన, కానీ నాయనారాచ్యాన్ పిళ్ళైగా తిరునామాన్ని మార్చుకున్నారు. కనుక నాయనారాచ్యాన్ పిళ్ళై అనేక గ్రంథాలలో ఒకటి ముక్త భోగావళి, అద్భుతమైన గ్రంథం. సంసార మండలము నుంచి జీవాత్మ కర్మలన్నిటినీ కూడా పోగొట్టుకున్న తర్వాత అర్చిరాది మార్గ ప్రయాణము చేసి విరజానది ఒడ్డుకి వస్తాడు. ముందుగా సంసార మండలంలో ఉండే ఆ జీవాత్మ కర్మలన్నీ పోగొట్టుకోవాలి అంటే ఆ కర్మలకి తగ్గట్టుగా పాపపుణ్యాలు అనుభవించే తీరాలి. ఎప్పుడైతే సదాచార్య అనుగ్రహం లభించిందో, సమాశ్రయనమైనాడో, దేవతాంతరము, ప్రయోజనాంతరము, అలాగే సాధనానుష్ఠానము, సాధనాంతరము మొదలైనన్నిటినీ విడిచిపెట్టి భగవదపచార, భాగవతాపచార, అసత్యాపచారము చేయకుండా పరమాత్మ విషయంలోనే అమితమైన ప్రావణ్యం కలిగి ఉండి శబ్దాది విషయాలకు దూరంగా ఉంటూ వాటి ఎందు విరక్తి కలిగి ఉండి పరమాత్మ విషయంలోనే అమితమైన ప్రావణ్యంతో ఆళ్వార్లాచార్యులను గ్రహించిన దివ్య ప్రబంధాల వ్యాఖ్యానాలతో కాలాన్ని పొద్దుపుచ్చుకుంటూ, గుణానుభవ కైంకర్యాలతోనే కాలాన్ని పొద్దుపుచ్చుకుంటూ ఎప్పుడు వైకుంఠం వస్తుందా అని ఎదురు చూసే ఒక ముక్త పురుషన్, ఒక ముముక్షువు. ఆ ముముక్షువుకి పరమాత్మ సంకల్పంతో పరమాత్మే వాళ్ళ యొక్క కర్మలని తొలగింప చేస్తాడు. ఎవరైతే పరమ పదించారో వారి పుణ్యాలను వారిని అభిమానించే వారికి ఇస్తాడు పరమాత్మ. ఎవరైతే వారిని దూషిస్తూ ఉంటారో, శత్రువుగా భావిస్తూ ఉంటారో, వారికి పరమ పదించిన వారి పాపాలన్నిటినీ ఇస్తాడు పరమాత్మ. పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి. అప్పుడు అర్చిరాది మార్గము ద్వారా వైకుంఠాన్ని అలంకరిస్తాడు. తస్మా అస్మాత్ శరీరాత్ సముత్య పరం జ్యోతి ఉపసంపత్య స్వేన రూపేణ అభినిష్పత్యతే నచ పునరావర్తతే నచ పునరావర్తతే. అలా తిరిగి రాని లోకమైన శ్రీ వైకుంఠాన్ని అలంకరిస్తాడు ఈ ముక్త పురుషుడు. అర్చిరాది మార్గము ద్వారా ప్రయాణము చేసి విరజా నది ఒడ్డుకి చేరుకుంటాడు. ఆ నది సరిహద్దు అనమాట, విరజా నది సరిహద్దు. ఆ నదికి ఒకవైపు లీలా విభూతి, ఆ విరజా నదికి ఒకవైపు నిత్య విభూతి. విరజా నదికి యువతల వైపు లీలా విభూతి, విరజా నదికి అవతల వైపు నిత్య విభూతి శ్రీ వైకుంఠం. విరజా నదికి యువతల వైపు లీలా విభూతి కదా, సృష్టి సంహారం సృష్టి సంహారం జరుగుతూనే ఉంటాయన్నమాట ఇటువైపు ఉండే లీలా విభూతికి. విరజా నదికి అతివైపు ఉన్న నిత్య విభూతికి
అసలు సృష్టి సంహారమే లేదు. అలా నిత్యమాన శ్రీ వైకుంఠం నిత్య విభూతి, అక్కడ వేంచేసి ఉండేవారు నిత్యులు, ముక్త పురుషులు మొదలైన వాళ్ళంతా వేంచేసి ఉంటారు పెరుమాళ్ళ కళ్యాణ గుణాలను అనుభవిస్తూ. మరి ఇటువైపు వారు లీలా విభూతి వారు, మనమంతా కూడా బద్ధులం. విషయాంతరాలయందు వ్యామోహం అధికమైన ప్రేమ, విషయాంతరాల విషయంలో అవి అనుభవిస్తూ ఉంటాము ఇక్కడ లీలా విభూతిలో ఉన్నవాళ్ళు. అలా నిత్య విభూతికి పైన హద్దే లేదు అంటారట, లీలా విభూతికి కింద హద్దే లేదు అంటారట. అయితే నిత్య విభూతి త్రిపాద్విభూతి అంటారు. ఉదాహరణ, లీలా విభూతికి కాల్పంగు శ్రీ వైకుంఠానికి, అంటే మూడు త్రిపాద్విభూతి మన భూమి కంటే కూడా మూడు రెట్లు చాలా పెద్దది అంటారు శ్రీ వైకుంఠం. నిజంగా మూడు రెట్లనా, ఏదో మనకు అర్థం కావడానికిగా మూడు రెట్లు పెద్దది త్రిపాద్విభూతి అంటారు శ్రీ వైకుంఠానికి. కానీ కానీ కాదు, ఇంకా చాలా పెద్దది. లీలా విభూతి ఎంత పెద్దది అంటే 14 లోకాలు, అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు, భూలోక భువర్లోక సువర్లోక తపోలోక జనలోక సత్యలోకాలు, ఇలా 14 లోకాలను ఒక అండము అంటారు. ఇలా అనేక అండాలు, చాలా అండాలు, అనంత కోటి లెక్క పెట్టలేని అండాలు ఉన్నాయన్నమాట. ఇలా 14 లోకాలను ఒక అండము అంటే ఇలాంటి అండాలు చాలా ఉన్నాయి. ఇంకెంత పెద్దది లీలా విభూతి చెప్ప తరమే కాదు, అంత పెద్దది లీలా విభూతి. మనకు అర్థం కావడానికే చాలా కష్టం పడుతుంది. అంటే ఒక 14 లోకాలు కలిపితే ఒక అండం అయితే ఇలా అనేక అండాలు ఉన్నాయి కదా, ఇంత అని చెప్పడం లీలా విభూతి. అలాంటి లీలా విభూతికి మూడు రెట్లు పెద్దదట శ్రీ వైకుంఠం. చెప్ప తరము కాదనమాట, అంత పెద్దది శ్రీ వైకుంఠ ఆస్థానము. పురుష సూక్తంలోనే ప్రారంభంలో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ, ప్రారంభంలోనే ఉంటుంది. ఆయిరం అంటే వెయ్యి, ఆయిరం అంటే వెయ్యి, వెయ్యి ముఖములు కలిగిన వాడు, వెయ్యి నేత్రాలు కలిగిన వాడు, ఆయిరం తిరువడిగలు కలిగిన వాడు అని చెప్పింది పురుష సూక్తం. నిజంగానే వెయ్యి ముఖ పద్మములు కలిగిన వాడా పరమాత్మ, వెయ్యి నామాలు కలిగిన వాడా పరమాత్మ, వెయ్యి నేత్రాలైనా కలిగిన వాడా పరమాత్మ కాదు. ఇక్కడ ఆయిరం, వెయ్యి అంటే సహస్రము అంటే అనేకమైనవి, సహస్ర శీర్ష పురుష అనేక ముఖ పద్మాలు కలిగిన వాడు సహస్రం, సహస్ర శీర్ష పురుష సహస్ర ముఖ పద్మాలు కలిగిన వాడు, సహస్రాక్ష వెయ్యి నేత్రాలు అంటే సహస్ర నేత్రాలు కలిగిన వాడు. నిజంగా సహస్రము అంటే వెయ్యి అనే అర్థము కాదు. ఉదాహరణ, సహస్ర శీర్ష పురుష వెయ్యి ముఖ పద్మాలు కలిగిన వాడు అంటే సహస్రాక్ష 2000 నేత్రాలు కదా, అయినా సహస్రాక్ష అని వచ్చింది తప్ప 2000 అని లేదు. ఒక ముఖ పద్మము 2 నేత్రాలు, అలా వెయ్యి ముఖ పద్మాలు అంటే 2000 నేత్రాలు ఉండాలి. కానీ సహస్రాక్ష అని అనుగ్రహించారే, ఇక్కడ సహస్రము అంటే అలాగే 2000 నేత్రాలు 2000 తిరువడిగలు ఉండాలి పెరుమాళ్ళకి. కానీ ఒకే ఒకే పదం సహస్ర, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృద్ధ. కనుక సహస్రము అంటే వేయి అని అర్థం కాదు, అనేకమైనవి లెక్క పెట్టలేనన్నివి అని అర్థం అనమాట ఇక్కడ. అలాగే విరాట్ పురుషనాల బ్రహ్మముకి 1000 ముఖాలేనా, అనేక ముఖ పద్మాలు కలిగిన వాడు. 1000 నేత్రాలు 2000 నేత్రాలేనా కాదు, సహస్రాక్ష అనేక నేత్రాలు కలిగిన వాడు. సహస్రపాద్ కేవలం 1000 తిరువడిగల్లా కాదు, అనేక తిరువడిగలు కలిగిన వాడు విరాట్ పురుషనాన బ్రహ్మంకి. ఆయిరము సహస్రము అంటే కాదు, అనేకమైనవి అని అర్థం. అలాగే విష్ణు సహస్ర నామము, భీష్మాచార్యులు అనుగ్రహించారు. సహస్రము అంటే 1000 నామాలనేనా అర్థము కాదు, అనేకమైన నామాలు కలిగిన వాడు అని అర్థం అనమాట. మహతాన తన్మై. అలాగే ఎంబెరుమానాడు గత్యత్రయంలో జీవాత్మ లీలా విభూతి నుంచి బయలుదేరి అర్చిరాది మార్గము ద్వారా ప్రయాణము చేస్తూ వైకుంఠాన్ని అలంకరిస్తారు. ఆ మార్గం అంతా కూడా చాలా అద్భుతంగా వైకుంఠ గద్యలో అనుగ్రహించారు భగవద్ రామానుజుల వారు.
సమస్త కార్యకారణ జాతమతీత్యా అన్న పదం ఎంత అద్భుతమైనది. సమస్త కార్యకారణ జాతమతీత్యా అన్న పదము, కార్యము కారణం రెండు పదాలు వచ్చినాయి ఇక్కడ. కార్యము కారణము గల అనేక లోకాలను దాటి అని భగవద్ రామానుజులు వారు కూడా అనుగ్రహించారు. కార్యం ఏమిటి, కారణం ఏమిటి, ఇలా అనేక లోకాలు దాటడం. ముందుగా కారణం ఏమిటి అంటే మూల ప్రకృతి, కారణము మూల ప్రకృతి. ఈ కారణమైన మూల ప్రకృతి దాటాలి అంటే ముక్త పురుషుడు కార్యమైన మహాన్, అహంకారం, అండకటాహం ఇవన్నీ దాటాలి కదా. కారణముని దాటాలి అంటే ఆ కారణంకి కార్యమైన లోకాలని కూడా దాటాలి కదా. ఇక కార్యానికి సంబంధించిన లోకాలు, కారణముకి సంబంధించిన లోకాలు, అన్ని లోకాలు దాటాలి. కారణం ఏమిటి, మూల ప్రకృతి. ముందు మూల ప్రకృతిని దాటాలి అంటే కార్యమైన లోకాలైన మహాన్, అహంకారం ఇవన్నీ కూడా, అంధకటాహం ఇవన్నీ కూడా దాటాలి ఈ ముక్త పురుషుడు. అయితే అలా కార్యము కారణము దాటి సమస్తమైనవన్నీ దాటి చతుర్దశ భువనాత్మక మండం. ఇప్పుడు కార్యం ప్రకృతి, ప్రకృతి ప్రాకృతమైతే కార్యము. ఏమిటి కార్యం, కారణము మూల ప్రకృతి అయితే కార్యం ఏమిటి. కారణానికి 14 లోకాలు, ఈ 14 లోకాలు కార్యం కనుక కారణము కార్యము. ఉదాహరణ అర్థం అవ్వటానికిగా కారణము మన్ను అనుకుందాం. కార్యం ఏమిటి, ఆ మన్నుతో చేసే ఏమేమేమైనా వస్తువులు. ఉదాహరణ మన్నుతో చేసే కుర్చీ కానివ్వండి, మన్నుతో చేసే కుండ కానివ్వండి, మన్నుతో చేసే ఒక పాత్ర కానివ్వండి. కారణం మన్ను, కార్యము కారణముతో చేసే వస్తువులను కార్యము అంటారు. ఉదాహరణ, ఇంకొక ఉదాహరణ, ముద్ద బంగారం కారణం. అదే కార్యము ఆ ముద్ద బంగారాన్ని కరిగించి ఆభరణాలు చేస్తే అది కార్యం. ముద్ద బంగారం కారణం, అలాగే ఆభరణాలు కార్యం. అలాగే ఇంకొక ఉదాహరణ దూది కారణం. ఆ దూదికి సంబంధించినవన్నీ కార్యం అన్నమాట. అంటే వస్త్రాలు కానివ్వండి, అలాగే మనము తిరువిలకు వెలిగించే ఒత్తులు కానివ్వండి, ఇవన్నీ కార్యం. కనుక కారణము కార్యము. ఇప్పుడు కారణమేమిటి, మూల ప్రకృతి. కార్యమేమిటి, ఆ మూల ప్రకృతితో చేసేవి 14 లోకాలు, ఈ 14 లోకాలు ఇవి కార్యం. కనుక రామానుజుల వారు ఏమనుగ్రహించారు, సమస్త కార్యకారణ జాతమతీత్యా. కనుక కార్యానికి సంబంధించిన లోకాలు, కారణానికి సంబంధించిన లోకాలు. కారణం మూల ప్రకృతి దాటాలి అంటే ఆ మూల ప్రకృతి ద్వారా కార్యమైన చేసే లోకాలన్నీ కూడా దాటాలి కదా అని అర్థం అన్నమాట. అలా చతుర్దశ భువనాత్మక మండం, కార్యము మూల ప్రకృతి అనుకుంటున్నాం. కార్యం ఏమిటంటే ఈ 14 లోకాలు, ఓరో లోకములో ఒక్క 14 లోకాలలో ఒక్క లోకంలోనే మనం ఉన్నాం. 14 లోకాలలో ఒక్క లోకంలోనే మనం ఉన్నాము అంటే ఉదాహరణ 14 లోకాలు కలిపితే ఒక అండం. ఆ 14 లోకాలలో ఒక లోకంలోనే మనం ఉన్నాం. ఇలాంటి అండాలు అనేకమైనవి. అలాగే ఇలా అనేక అండ కటాహాలు, అండానాంతు సహస్రాణం సహస్రాణ అయుతాని చ, 14 లోకాలు కలిపితే ఒక అండం ఎలాగో ఇలాంటి అండాలు అనేకమైనవి. ఈ 14 లోకాలలో భూలోకంలో, ఆ భూలోకంలో ఆంధ్రప్రదేశ్లో, ఆ ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో, ఆ విజయవాడలో ఒక చిన్ని నయనవరం, ఆ నయనవరంలో అనేక వీధులు, అనేక వీధులలో ఒక వీధి, ఆ ఒక వీధిలో అనేక సందులు, అనేక సందులలో ఒక సందు, ఆ ఒక సందులో అనేక ఇళ్ళు, అనేక ఇళ్లలో ఒక చిన్న ఇల్లు, ఆ ఇంట్లో మనం ఉన్నామన్నమాట. అలా 14 లోకాలు కలిపితే ఒక అండం, ఇలాంటి అండాలు అనేకమైనవి ఉన్నాయి. ఇలా అనేక అండాలు,
अंडानां तु सहस्राणां सहस्राणि अयुतानि च कोटि कोटि शतानि च इला अनेक कोट्ल 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 अनंतमैन अंडालु उन्नायि अदि लीला विभूति कोट्ल अंडालु इला अवन्नी मनं दाटकरलेदु మనకు తెలియడానికిగా అనుగ్రహిస్తున్నారు. బాబోయ్ ఇన్ని అండాలు దాటాలి అంటే ఇంకెప్పుడు మనం వైకుంఠానికి చేరుకునేది? అంటే అన్ని అండాలు మనం దాటనక్కర్లేదు. మనం ఏ అండంలో ఉన్నామో, ఏ లోకంలో ఉన్నామో, భూలోకము నుంచి ఊర్ధ్వముఖంగా పైకి వెళితే చాలు. మరి ఈ అండాలన్నీ మన అండానికి పక్క పక్కనో లేకపోతే పై పైన ఉంటాయన్నమాట మిగతా అండాలన్నీ కూడా. కనుక మనం ఊర్ధ్వ దిశగా ఊర్ధ్వ ముఖంగా అలా పైకి వెళతాము. ఏడు లోకాలు ఉన్నాయి మనకు పైన, మన మధ్య లోకము, మన పైన ఏడు లోకాలు ఉన్నాయి. అయితే ఏడవ లోకం సత్యలోకం. అర్చిరాది మార్గంలో పన్నెండవ లోకం ఈ సత్యలోకం అయింది. ఇవన్నీ కార్యము అన్నమాట. ఇవన్నీ కూడా వికారాన్ని చెందుతూ ఉంటాయి. తర్వాత ప్రకృతి మండలం, ముందు కార్యం కారణమైన, మధ్యలో ఆవరణలు సత్తావరణలు ఉంటాయన్నమాట. ప్రకృతి కార్యంగాను కారణంగాను ఉంటాయి. కారణం అంటే ఏ వికారం లేకుండా ఉంటుంది. తన నుండి అనేకమైనవి పుడుతూ ఉంటాయి. తాను దేని నుంచి పుట్టదు, దానినే కారణం అంటారు. ఏమిటా కారణం? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రకృతి, అది నిత్యంగా ఉంటుంది. ప్రకృతి నుంచే అన్ని తత్వాలు పుడుతూ ఉంటాయి. కారణము నుంచి కార్యాలు పుడుతూ ఉంటాయి. కనుక ప్రకృతి అయిన కారణం నుంచి అనేక తత్వాలు కార్యాలు పుడుతూ ఉంటాయి. అలాగే చివరిగా సృష్టించిన పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం, పంచభూతాలు ఇవి కార్యంగా మాత్రమే ఉన్నాయి. కానీ వీటి నుంచి మిగతావేమీ జనించలేదన్నమాట. అందుకుగా కార్యము అంటారు ఈ పంచభూతాలని. అయితే నడుపులో మహాన్ అహంకారం అని రెండు ఉన్నాయి. ఈ రెండు కారణము అంటారు, కార్యము అని అంటారు. రెండు అయ్యి ఉంటాయి, కారణము కార్యము అయ్యి ఉంటాయి ఈ మహాను అహంకారం. చూడండి ఇంకొకసారి, ప్రకృతి కారణము అంటారు, అయితే పంచభూతాలని కార్యము అంటారు. అయితే మధ్యలో ఉండే మహాన్ అహంకారాన్ని కారణము అని అంటారు, కార్యము అని అంటారు. ఉదాహరణ, ప్రకృతికి కార్యము మహాన్. ప్రకృతి కారణమైతే కార్యము మహాన్. అదే మహాన్ అహంకారానికి కారణం. అహంకారం మహానికి కార్యం అహంకారం అన్నమాట. కనుక ప్రకృతికి కార్యం ఏమిటి? ప్రకృతి కారణమైతే కార్యం మహాన్. అదే మహాన్ అహంకారానికి కారణం అవుతుంది. కనుక కారణము అయి ఉంటుంది మహాను, కార్యము అయి ఉంటుంది మహాన్. అహంకారము కూడా మహానికి కార్యం ఏమిటి? అహంకారం అన్నమాట. అహంకారము నుంచి పంచభూతాలు, తన్మాత్రలు. పంచభూతాలు అంటే పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము. పంచ తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. కనుక మహానికి కార్యము అహంకారం అయితే, అహంకారం నుంచి మళ్ళీ పంచభూతాలు, పంచ తన్మాత్రలు మొదలైనవన్నీ అన్నమాట. కారణం మాత్రమే ప్రకృతి, కార్యం మాత్రమే అండకటాహం, మిగతా మొత్తం అన్ని కూడా. ఇవన్నీ దాటతారు ముక్త పురుషుడు అన్నమాట ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత. ఇవన్నీ లోకాలు చాలా వేగంగా, ఎంతో వేగంగా వెళ్ళిపోతాడు. ఎంత వేగము అంటే మనం కన్ను మూసి కన్ను తెరిచేలోపు వేగంగా వెళ్ళిపోతాడు. 101వ నాడి సుషుమ్నా నాడి ద్వారానే ఈ ముక్త పురుషుడు బయటకు వస్తే అప్పుడు వైకుంఠాన్ని అలంకరిస్తాడు. లేకపోతే నేత్రాల ద్వారానో, చెవుల ద్వారానో, నోటి ద్వారానో, ముక్కు ద్వారానో, కింద అవయవాల ద్వారానో ప్రాణం పోతే వైకుంఠం రాదు. 100 నాడులు అందుకే అనుగ్రహించారు నిన్న కాలక్షేపంలో. 101వ నాడి బ్రహ్మ కపాలము భేదించగా ఈ లోపల అంతర్యామి పెరుమాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఓ, ఇప్పటి వరకు నా దగ్గరికి ఎప్పుడొస్తాడా, నా దగ్గరికి అంటే శ్రీ వైకుంఠానికి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు పరమాత్మ వైకుంఠనాథుడు. ఇప్పుడు ఈ జన్మలో
ఈ జీవుడు వెళుతూ ఉంటే పెరుమాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అందుక ఆనందం లోపల అంతర్యామ పెరుమాళ్ళు ఆనందంతో దేదీప్యమైన కాంతితో ఈ ముక్త పురుషుడికి అంటే లోపల జీవుడికి ఎన్ని నాడులలో సుషుమ్న నాడు ఎలా తెలుస్తుంది లోపల జీవుడికి అంటే అంతర్యామి పెరుమాళ్ళు దేదీప్యమైన తేజస్సును చూపించగా ఆ 101వ నాడి ద్వారా లోపల జీవుడు బయటకు బ్రహ్మ కపాలం మనకు శిరస్సులో మధ్య భాగంలో ఉంటుంది బ్రహ్మ కపాలం ఆ బ్రహ్మ కపాలం భేదన అయ్యి భేదించి ఈ ముక్త లోపల జీవుడు బయటకు వస్తాడు. బయటకు రాగానే సూర్య వాహనాన్ని సూర్య కిరణాన్ని వాహనంగా చేసుకుని మనం కన్ను మూసి కన్ను తెరిసేలోపు ఇన్ని లోకాలను దాటించుకు ఉంటాడట. ఎంత ఆశ్చర్యం సూర్య కిరణంతోనే. అదే బ్రహ్మసూత్రం కూడా రశ్మ్యానుసారి అని అనుగ్రహించింది బ్రహ్మసూత్రం కూడా. అలాగే భగవద్ రామానుజుల వారు కూడా చతుర్దశ భువనాత్మక మండం దశ గుణితోత్తరం చ ఆవరణ సప్తకం అని అనుగ్రహించారు. అండకటాహము దాటి అండకటాహము అంటే శరీరము, శరీరం నుంచి జీవుడు 101వ నాడి ద్వారా సుషుమ్న నాడి ద్వారా బయటకు వచ్చి సూర్య కిరణాన్ని వాహనంగా చేసుకుని పైన లోకాలన్నీ దాటుతూ మూల ప్రకృతి దాటి సప్తావరణలు అంటే సప్తావరణలు దాటి అండకటాహము దాటి సప్తావరణలు దాటి సప్తావరణలు అంటే పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశం అలాగే అహంకారం మహాన్ అహంకారం ఇవి 7. అయితే ఒక్కొక్కటి ఒకదాని మించి 10 మడంగు పెద్దదట. 10 మడంగు ఇప్పుడు ఉదాహరణ తన్నీర్ నీరుంది, నీరు నుంచి 10 మడంగు పెద్దది అగ్ని, అగ్నిలోకము నుంచి 10 మడంగు పెద్దది వాయువు, వాయువు నుంచి 10 మడంగు పెద్దది ఆకాశం. ఇలా అహంకారం మహాన్ ఇవన్నీ కూడా సప్త ఆవరణలు. ఇవన్నీ దాటి చెప్పన తరం కాదు అంత పెద్ద పై లోకాలు అంత విశాలంగా అంత పెద్దవన్నమాట ఆ ప్రకృతిని అంతా దాటి. అందుకుగానే స్వామి నమ్మాళ్ళు వారు సూజందు అగన్ను ఆజందు ఉయ్యరంద ముడివే పెరుం పాజ్ అని అనుగ్రహించారు ఈ వైభవాన్ని. ముడిదిల్లాదా అంతమే లేని అని అనుగ్రహించారు. అయితే ఉదాహరణ చాలా పెద్దది కానీ అంతం ఉంటుంది, అంతం కలిగినది చాలా పెద్దది అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ భూమి ఈ ప్రకృతి ముడిదిల్లాదా అంతమే లేని అంత పెద్ద ప్రకృతి మండలాన్ని దాటి అని అనుగ్రహించారు స్వామి నమ్మాళ్ళు. ఆళ్వార్లు సూజందు అఘన్ను ఆజందు ఉయ్యంద ముడవిల్ పెరుంపాజ్ పరిమాణాలు 6 పరిమాణాలను అనుగ్రహించారు ఈ ప్రకృతి గురించి. ఆ ప్రకృతి ఎంత పెద్దది అది దాటి ముక్త పురుషుడు విరజానది ఒడ్డుకి వేయించేశాడు అనమాట చేరుకోవాలి. అంటే విరజానది దగ్గరకు చేరుకోవాలి అంటే అక్కడ రజో గుణం ఉండదు, తమో గుణం ఉండవు, సత్వగుణం మాత్రమే ఉంటుంది. సత్వ శుద్ధ సత్వగుణం మాత్రమే ఉంటుంది. ఆ ముక్త పురుషుడు శుద్ధ సత్వగుణమే కలిగి ఉంటాడు. 12 లోకాల గురించి వెనకాల మనం ఉపన్యాసంగా అనుభవించాము నిన్నటి రోజు. ఉదాహరణ ఇంకొకసారి 12 లోకాలు ఏమిటి మనం గుర్తు పెట్టుకోవాలి. చూడండి ఇదివరకు చిన్నప్పుడు అడియన్ మొదలైన వాళ్ళంతా కూడా బందర్ నుంచి విజయవాడ ట్రైన్ లో వచ్చేటప్పుడు ఏమేమి మధ్య మధ్యలో ప్రాంతాలు అవి పట్టి పట్టేవాళ్ళం. ఇగో ఈ ఊరు దోసపాడు, దోసపాడు తర్వాత ఫలానా ఊరు, ఫలానా ఊరు, ఫలానా ఊరు, ఇగో విజయవాడ వచ్చేసిన అమ్ముకన్నవరం, విజయవాడ ఇలా రూట్. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అంటే చిన్నప్పుడు ఖాళీగా కూర్చుని ఇదిగో ఈ ఊళ్ళు పట్టి పట్టండి, కంఠస్థం చేయండి, ఈ ఊరు తర్వాత ఏ ఊరు, ఏ ఊరు తర్వాత ఏ ఊరు అని తెలుసుకోమంటారు. ఆ చిన్నప్పుడు లౌకికంగా ఈ ఊర్లే మనం గుర్తుపడుతున్నప్పుడు గుర్తు పెట్టుకుంటున్నప్పుడు మనం వెళ్ళే వైకుంఠం మన స్థానం మన నిత్యవాసమైన వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఆ మార్గాలు ఆ ప్రదేశాలు ఆ లోకాలని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. మొదటి లోకం అర్చిస్సు, తర్వాత పగలు అధిష్టాన దేవత ఉండే లోకం, శుక్లపక్ష అధిష్టాన దేవత ఉండే లోకం, ఉత్తరాయణ అధిష్టాన దేవత ఉండే లోకం, సంవత్సర అధిష్టాన దేవత ఉండే లోకం, వాయులోకం, ఇక్కడ వరకు 6 లోకాలు. తర్వాత 7వ లోకం సూర్యలోకం, చంద్రలోకం, విద్యుత్ లోకం, వరుణ లోకం, స్వర్గలోకం, సత్యలోకం, ఇలా 12 లోకాలు అర్చిస్సు, అహహ, శుక్లపక్షం, ఇలా ఇన్ని 12 లోకాలు దాటి సప్త ఆవరణలు. సప్త ఆవరణలు అంటే పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశం అహంకారం మహాన్ ఇలా
ఏడు సప్త ఆవరణలు దాటి, సప్త ఆవరణ గురించి ఇందాక చెప్పుకున్నాం, ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళాలంటే 10 మడంగు చాలా పెద్దది ఇలా ఆవరణలు, సప్త ఆవరణలు దాటి లీలా విభూతి మొత్తం దాటడం అనమాట. ఇప్పుడు ఎలా దాటుతాడు, శరీరం ఉంటేనే కదా దాటేది, అంటే సూక్ష్మ శరీరాన్ని ధరిస్తాడు ఈ జీవుడు, సూక్ష్మ శరీరముతోనే ప్రయాణం మొత్తం ఉంటుంది అనమాట. ఈ లోకాలన్నీ దాటేంత వరకు సూక్ష్మ శరీరమే ఉంటుంది, ఇంకా సంసార సంబంధం పోలేదు. సూక్ష్మ శరీరం ఉంది అంటే సంసార సంబంధం పోలేదు. ఒక సందేహము, తదా విద్వాన్ పుణ్యపాపే విహూయ నిరంజన పరమం సామ్యము పైతి అని కదా వాక్యము. ఈ విద్వాను లీలా విభూతిలో విషయాంతరాలన్నిటినీ విడిచిపెట్టి, అంటే శబ్దాది విషయాలన్నిటినీ విడిచిపెట్టి పరమాత్మ విషయంలోనే ఇప్పటి వరకు తాయే తంద ఎన్నం తారమేకిలై మక్కలెన్నం వాళ్ళు రక్షకులు, వీళ్ళు రక్షకులు, ఇతరులు రక్షకులు, నాకు నేను రక్షకుణ్ణి అనుకునే వీడు ఎప్పుడైతే ఎవరు ఎవరికి రక్షకులు కారు, పరమాత్మే రక్షకుడు, నాకు నేను కూడా నేను రక్షించుకోలేను అని తెలుసుకుని పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే రక్షకుడు అని తెలిసి ఆచార్య పురుషకారంగా పెరుమాళ్ళకి శరణాగతి చేసి, శరణాగతి అంటే నాకు నేను రక్షకుణ్ణి కాదు, భర్త రక్షకుడు కాదు, భార్య రక్షకురాలు కాదు, పిల్లలు రక్షకులు కారు, బంధువులు రక్షకులు కారు, ఎవరు రక్షకులు కారు, స్వామి నువ్వే నాకు రక్షకుడవి. ఇది శరణాగతి కదా, ప్రపత్తి మార్గం ఇదే కనుక ఆ శరణాగతి ఎప్పుడైతే చేశాడో, పూది కొళ్ళు కాలం ఇన్నం గురు కాదో, స్వామి ఇక నాకు లీలా విభూతిలో ఉండాలని లేదు, ఎప్పుడు నీ దగ్గరకు చేర్చుకుంటావు, ఎప్పుడు నాకు పంచ ఉపనిషత్మయ తిరుమేని లభిస్తుంది, ఈ సంసారం అనే క్రౌర్యం, సంసారం అనే సముద్రములో, సంసారం అనే సాగరంలో నేను ఉండలేకపోతున్నాను, ఇప్పటి వరకు ఈ సంసారాన్నే వైకుంఠంగా భావించాను, ఈ సంసారమే ఆనందము అనుకున్నాను, సరి బాగా ఎండగా ఉన్నది, అడవిలో వెళుతూ ఉన్నాం, రోడ్లో వెళుతూ ఉన్నాం, రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎక్కడ చెట్టు కనిపించలేదు, నీడే కనిపించలేదు, కానీ ఒక దగ్గర చాలా నీడగా ఉన్నది, ఆ నీడు దగ్గరకు వెళ్ళి ఉన్నాము, ఒక 5 నిమిషాలు అయినాక కళ్ళు పయలు కమ్మినాయి ఆ ఎండకి తట్టుకోలేక, ఎక్కడున్నానా ఏంటా కూడా తెలియలేదు కొంతసేపటికి. సరే ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఎండంతా కొంచెం ఆ వేడి తగ్గి చల్లగా అనిపించింది, అప్పుడు కళ్ళు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి, అబ్బా ఇంత గొప్ప నీడనిచ్చిన ఈ చెట్టుకు ఒక్కసారి నన్ను చెబుదాము, కృతజ్ఞత చెప్తాము అని తల పైకెత్తాను, అది చెట్టు కాదు కదా 5 తలల నాగపాంబు నీడలో ఉన్నా, ఆనందంగా ఉంటానా, క్షేమము అని ఉంటానా, నేనే లేదే గబగబగబ పరిగెడతాను ఆ పాము నీడ నుంచి. అలాగే ఈ సంసారం కూడా అలాంటిదే, పాము నీడలో ఉంటూ ఆనందంగా ఉన్నాను అని భ్రమ పడుతున్నా, నేను ఆనందంగా ఉన్నానని భ్రమ, కానీ ఇది అసలైన అల్పమైన ఆనందాలు, ఇది అస్థిరమైన, అసలు మనం అనుకునే ఆనందాలు ఆనందమే కావు, అన్ని దుఃఖాలే. అసలైన ఆనందము అంటే శ్రీ వైకుంఠానికి వెళ్ళి అనేక రూపాలను ధరించి సామ్యాపత్తి సాయుధ్య సామీప్య సారూప్య ఇలా చతుర్విధ పురుషార్థాలు, చతుర్విధ మోక్షాలు లభించిన తర్వాత శుద్ధసత్వ గుణముతో పంచ ఉపనిషత్మయ తిరుమేనితో ఆ శ్రీయస్పతికి కైంకర్యం చేయడమే అసలైన ఆనందం. కనుక తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యము పైతి అన్న వాక్యములో ఆ విద్వాన్ పెరుమాళ్ళ గురించి తెలుసుకున్నాడు, పరమాత్మే రక్షకుడు అని తెలుసుకున్నాడు, పెరుమాళ్ళ అనుగ్రహానికి ప్రీతి పాత్రుడైనాడు, అలాంటి వాళ్ళు పుణ్యపాపాలను దూరము చేసి శరీరాన్ని విడిస్తే ఉత్క్రాంతి, శరీరాన్ని విడిచి ఆత్మ బయటకు రావడం అనే దాన్ని ఏమంటారు, ఉత్క్రాంతి అంటారు. మనం వెనకటి ఉపన్యాసాలలో అనుభవించాము ఈ హృదయ కమలములో దగ్గరగా ఉండే ఆ జీవుడు ఎలా వస్తాడు బయటకి అంటే ఇంద్రియాలన్నిటినీ కూడా ప్రాణవాయువులో చేరడము, ప్రాణవాయువు ఆత్మలో చేరడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం వెనకటి ఉపన్యాసాలలో. మనస్సు ఇంద్రియాలన్నీ మనసులో చేరడం, మనసు ప్రాణవాయువులో చేరడం, ప్రాణవాయువు ఆత్మలో చేరడం, అప్పుడు ఆత్మ బయటకు రావడం, దీనికి ఉత్క్రాంతి అంటారు. ఆత్మ బయటకు వచ్చేదాన్ని ఉత్క్రాంతి అంటారు. ఆ శరీరం విడుస్తున్నప్పుడు అంటే మొత్తం కర్మలు పోతాయి అంటారు, శరీరం విడిచిపెట్టగానే మొత్తం కర్మలు పోతాయి అంటారు, పోతే ఉత్క్రాంతి సత్యం, కానీ మొత్తం అన్ని కర్మలు పోవు. ఉత్క్రాంతి అయితే సత్యము, జీవుడు బయటకి రావడం అయితే సత్యము, కానీ అప్పుడే అన్ని కర్మలు పోవట,
ఒక కర్మ వాసన ఉండాలి ఉంటేనే కదా శరీర సంబంధం ఉంటుంది. ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళినాక కూడా శరీరం ఉంటుంది, అలానే కర్మ వాసన వల్ల శరీరం కానే కాదు, కర్మ వాసనే లేదు శ్రీ వైకుంఠంలో, అది శుద్ధ సత్వ తిరుమేని. అలాగే ఆ కర్మ కొంచెం కర్మ వాసన ఉంటేనే సూక్ష్మ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం అంటే ప్రాకృతమైన పంచభూతాలు, పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం, అలాగే సత్వం, రజోగుణం, తమోగుణం, కనుక ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం అనమాట. ఆ సూక్ష్మ శరీరం ఉంటేనే ఈ జీవుడు పై లోకాలన్నీ దాటగలడు. నిజంగా జీవుడికి సూక్ష్మ శరీరం ఉంటుందా అన్న ప్రశ్న వేసుకుని మన పెద్దలు వెనకటి ఉపన్యాసాలలో మనం అనుభవించాం. ఈ జీవుడు చంద్రలోకానికి వెళ్ళినప్పుడు చంద్రలోకములో చంద్రుడు కోసి నీవు ఎవరు అంటే ఆ ముక్త పురుషుడు సమాధానము చెప్పాడు. అంటే నోరు ఉంటేనే కదా సమాధానం చెప్పగలడు. స్థూల శరీరం ఇక్కడ కాలిపోయినా సూక్ష్మ శరీరముతో ఇన్ని లోకాలతో ఇన్ని లోకాలలో సూర్య కిరణాన్ని వాహనంగా చేసుకుని పై పై లోకాలకి ప్రయాణం చేస్తాడు. అయితే ఈ సూక్ష్మ శరీరము సత్వమయమైనది కాదు, ప్రకృతి మండలంలోనిదే కదా, ప్రాకృతమైనది, అప్రాకృతమైనది కాదు సూక్ష్మ శరీరం, ప్రాకృతమైనదే మిశ్రసత్వం, రజోగుణం, తమోగుణం, సత్వగుణం కలిగినది సూక్ష్మ శరీరం, పంచభూతాలదే సూక్ష్మ శరీరం, ప్రాకృతమైనదే సూక్ష్మ శరీరం. అంటే మిశ్రసత్వం, కానీ ఆత్మ మిశ్రసత్వం కాదు, సత్వగుణమే ఆత్మ, సత్వగుణమే సూక్ష్మ శరీరం, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. కానీ ఆత్మ జీవుడు సత్వం మాత్రమే కలిగి ఉంటుంది ఆత్మ. అయితే ప్రకృతి మండలంలోనే ఉంటుంది జీవుడు ఆత్మ. అలా ఈ ఆత్మ శరీరంలోనే ఉండడం వల్ల మరి ఆత్మ సత్వగుణం కలిగి ఉన్నప్పుడు ఈ లీలా విభూతిలోనే ఉన్నప్పుడు అంటే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది, మణియే చాలా దేదీప్యమైన ప్రకాశకంగా ఉంటుంది, మణి బాగా తేజస్సుతో ఉంటుంది మణి, ఆ మణి ఎక్కడ పడిపోయింది, బురదలో పడిపోయింది. అప్పుడు ఆ ప్రకాశకత్వం బయటకు వ్యాపిస్తుందా, వ్యాపించదే, బురదతో కప్పబడిపోయి ఉండడం వల్ల ఆ మణి ప్రకాశం కనిపించట్లేదు, ప్రకాశించట్లేదు. అలాగే సత్వగుణమైన ఆనందమయమైన జ్ఞానమయమైన ఈ ఆత్మ పంచభూతాలతో తయారైన బురదనే ఈ శరీరములో ఉండడం చేత ఆ అనంత జ్ఞానము కనిపించట్ల. ఆ మూడు గుణాలు కదా ఈ శరీరము, రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఈ మూడు గుణాల బాధిపు ఆత్మ వరకు ఉంటుంది. కానీ ఆత్మ మూడు గుణాలు కలిగినది కాదు, ఒరే గుణం సత్వగుణం మాత్రమే కలిగి ఉండేది ఈ లోపల ఉండే జీవుడు ఆత్మ. పరమాత్మ శ్రీమన్నారాయణుడు అప్రాకృతం, అలాంటి పరాత్పరుడు ఈ భూలోకంలో మీనోడు ఆమై కేజల్ అరి కురళాయ్ మున్నుమిరామనాయ్ తానాయ్ పిన్నుమిరామనాయ్ దామోదరనాయ్ కల్కియుమానాయ్ ఇలా మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి ఇలా పరాత్పరుడు అనేక అవతారాలు అవతరించిన భూలోకంలో, రామచంద్రుడిగా అయోధ్యలో అవతరించిన, కన్నబిడానుగా మధురలో అవతరించిన, కనుక ఎలా అవతరించినా పరాత్పరుడు అప్రాకృతమైన దివ్య తిరుమేనితోనే అవతరిస్తాడు. పరమాత్మ అప్రాకృతమైన వాడు, పరమాత్మ తిరుమేని అప్రాకృతమైనదే. మనం ఈ భూమిలో ఉన్న ఈ లోపల ఉండే జీవుడు అప్రాకృతమే. అర్థమవుతుందా? పరమాత్మ అప్రాకృతం, పరమాత్మ దివ్యమంగళ విగ్రహం అప్రాకృతం. కానీ మనము, మన శరీరము ప్రాకృతమైనది. అసలు మన శరీరము తిరుమేనియే కాదు, మేని అంటారు, శరీరము అంటారు, వయసు పెరిగే కొద్ది ముడతలు వచ్చేస్తూ ఉంటుంది, తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంటుంది, కనిపించదు, కళ్ళజోడు పెట్టుకోవాలి, వినిపించదు, మిషన్ పెట్టుకోవాలి, కాలు సరిగ్గా అడుగులు వేయలేం, కర్ర పట్టుకోవాలి, ఎన్నున్నాయి ఈ శరీరానికి. కనుక ఇది అప్రాకృతమైన తిరుమేని కాదు,
ప్రాకృతమైనదే మేని శరీరము అంటాం. ఈ శరీరానికి పంచభూతాలతో తయారు చేసిన శరీరం కాబట్టి, కానీ లోపల జీవుడు ఉన్నాడే ఆ ఆత్మ అప్రాకృతమైనది అన్నమాట. ఆత్మ ప్రయాణము సమస్త కార్యకారణమ సమస్త కార్యకారణం జాత సూక్ష్మ శరీరముతోనే విరజ వరకు వస్తాడు ఈ ముక్త పురుషుడు జీవుడు. విరజలో నీరాడేంత వరకు సంసార సంబంధంతోనే ఉంటాడు. సంసార సంబంధము అంటే జీవుడికి సూక్ష్మ శరీరం అన్నమాట. విరజలో నీరాడేంత వరకు సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి ఈ జీవుడికి సంసార సంబంధంతోని ఉంటాడు, సంసార వాసనతోని ఉంటాడు. ఎప్పుడైతే సంసార సంబంధం కలిగిన వారు 12లో, ఇప్పుడు ఈ జీవుడు పైలోకాలు దాటాలి అంటే అర్చిస్సు, పగల అధిష్టాన దేవత, శుక్లపక్ష అధిష్టాన దేవత, ఉత్తరాయణ అధిష్టాన దేవత, సంవత్సర అధిష్టాన దేవత, వాయులోకము, అలాగే సూర్యలోకం, చంద్రలోకం, విద్యుత్ లోకం, వరుణలోకం, స్వర్గం, స్వర్గలోకం, ఇంద్రలోకం, సత్యలోకం, ఇవన్నీ కూడా లీలా విభూతిలోనిది కదా. అక్కడ ఉండే దేవతలు కూడా ప్రాకృతమైన వారే కదా, అప్రాకృతమైన వారు కాదు. ఒక నిత్య విభూతిలోనే అప్రాకృతమైన వారు, ఇదంతా లీలా విభూతే. సత్యలోకం వరకు లీలా విభూతే. కనుక ఈ లోకాల్లో ఉండే వాళ్ళు కూడా ప్రాకృతమైన వారే. వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వారు పూర్ణ కుంభాలు సమర్పిస్తూ ఉన్నారు, వాళ్ళ వంక చూస్తున్నాడు ఒక్కసారి, కానీ వేగంగా వెళ్ళిపోతాడు. వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా, అభిమానిస్తున్నారు కదా, పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్నారు కదా. ఇక్కడ భూలోకంలో అడిగే మనస్తత్వం ఎలాంటిది అంటే, అభిమానంగా మాట్లాడితే చాలు, అదిగో నన్ను గౌరవిస్తున్నారు, ఓకే నాకు ఆనందంగా ఉంది, ఓ పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్నారు, ఇంకా ఆనందంగా ఉంది. ఈ లోకంలో లౌకికమైన పొగడ్తలకి, నవ్వుకి, అభిమానానికి ఈడుపడే లోకం ఈ లోకం. అని ఇప్పుడు జీవులు అలా కాదు కదా, వీళ్ళ అభిమానానికి, దేవతల అభిమానానికి, వీళ్ళిచ్చే పూర్ణ కుంభానికి సత్తం అవ్వడు. నేరుగా వైకుంఠానికి వెళ్ళాలి, విరజి దాటాలి, విరజిలో నీరాడాలి, వైకుంఠాన్ని అలంకరించాలి, వైకుంఠనాథుడికి కైంకర్యం చేయాలి. ఇదే స్వరూపం ముక్త పురుషుడికి. కానీ ఈ లోకాలు ప్రాకృతమైన లోకాలని, ప్రాకృతమైన దేవతలని దాటుతున్నాడు కదా జీవుడు. కనుక సూక్ష్మ శరీరము ఇక్కడ ప్రాకృతమైనదే, సంసార సంబంధం లోనిదే ఈ సూక్ష్మ శరీరం. ఈ ఈ లోకాలు 12 లోకాల వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు ఈ ముక్త పురుషుణ్ణి. ఇంకా సంసార సంబంధం పోలేదు ఈ జీవుడికి. విరజ దాటినాకే అప్రాకృతమైన తిరుమేని లభిస్తుంది. ఈ లీలా విభూతి ప్రాకృతి భూమికి, లీలా విభూతి అంటే ప్రాకృత భూమి కదా. నిత్య విభూతి అప్రాకృతమైనది, సృష్టి లేదు, సంహారం లేదు, కానీ లీలా విభూతికి ప్రాకృతమైనది కాబట్టి సృష్టి ఉంది, ప్రళయము ఉంది. ఉదాహరణ, ఒకరోజు బ్రహ్మదే ప్రాణం పోయింది, పెద్ద ప్రాకృత ప్రళయమే వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు తాను ఉన్న సత్యలోకము నుండే అర్చిరాది ప్రయాణము లేకుండానే వైకుంఠానికి వెళతాడట. ఏంటి, అక్షిరాది మార్గము లేకుండా వైకుంఠానికి కూడా వెళతారా? అది ఎలా సాధ్యము అంటే, మనకు 12వ లోకం చివరి లోకం సత్యలోకం. ఆ సత్యలోకంలోనే బ్రహ్మగారు ఉన్నారు. ఇప్పుడు అక్షిరాది మార్గము అంటే, అక్షిరాది మార్గము అంటే అర్చేస్సు, అలాగే పగల అధిష్టాన దేవత ఉండే లోకము, ఉత్తరాయణ అధిష్టాన దేవత ఉండే లోకం, శుక్లపక్ష అధిష్టాన దేవత ఉండే లోకం, వాయులోకం, ఇవన్నీ కూడా ఇది అర్చిరాది మార్గము అంటారు. ఈ లోకాలన్నీ దాటాలి అంటే అర్చిరాది మార్గంలో 12వ లోకం ఏమిటి, బ్రహ్మగారు ఉండే లోకం. కనుక బ్రహ్మగారు మళ్ళీ కిందకొచ్చి అర్చిస్సు, ఆ రోజు అధిష్టాన దేవత ఉండే లోకం, శుక్లపక్ష అధిష్టాన దేవత ఉండే లోకం, ఉత్తరాయణం అధిష్టాన దేవత ఉండే లోకం, సంవత్సర అధిష్టాన దేవత ఉండే లోకం, వాయులోకం, సూర్యలోకం, చంద్రలోకం, విద్యుత్ లోకం, వరుణలోకం, ఇంద్రలోకం, అమ్మయ్య నా లోకానికి వచ్చాను, సత్యలోకం, అర్చిరాది మార్గం ద్వారా వచ్చాను, ఇప్పుడు సప్తావరణను దాటాలి అని అనుకుంటే బ్రహ్మగారు నేరుగా సత్యలోకంలోనే ఉన్నారు కాబట్టి అర్చిరాది మార్గమే లేకుండా నేరుగా వైకుంఠానికి వెళ్ళారట బ్రహ్మగారు. సరే, బ్రహ్మగారు కూడా వైకుంఠానికి వెళ్ళినాక తిరిగి రానిరారు. అయితే ఆవిడకి అర్చిరాది లేనే లేదు. ఎవరు అర్చిరాది మార్గము ద్వారా వైకుంఠానికి వెళతారు? వైకుంఠం అంటే తిరిగి రాని ప్రదేశము. అలాగే తిరిగి రాని వైకుంఠ లోకముకు వెళ్ళేవారు అర్చిరాది మార్గము ద్వారా వెళ్ళని వారెవరు అని ప్రశ్న వేస్తే బ్రహ్మగారు,
ఓ బ్రహ్మగారికి కూడా వైకుంఠం ఉందా? బ్రహ్మగారు కూడా వైకుంఠం యందు ఆశ వారికి కూడా ఉన్నదా? సరే, వారు వెళితే ఏమిటి, మనకు వెళ్ళకపోతే ఏమిటి, వారికి వాసం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, మనం మాత్రం వైకుంఠానికి వెళ్ళాలి. మన గమ్యం వైకుంఠానికి వెళ్ళడమే. కాకపోతే మనము ఇప్పుడు సత్యలోకంలోనే కదా బ్రహ్మగారు, సత్యలోకం నుంచి వైకుంఠం చాలా దగ్గర అనుకుంటా. కాదు, వారు కూడా సత్తావరణలు దాటాలి కదా బ్రహ్మగారు కూడా. ఉదాహరణ, పాతాళ లోకము నుంచి సత్యలోకము వరకు సుమారు 50 కోట్ల మైల్ అన్నమాట. 50 కోట్ల మైలు అంటే ఎంత లీనా విభూతి. మనం భూమి మీదే ఉన్నాం కాబట్టి ఇప్పుడు పాతాళ నుంచి మనం వెళ్ళాలంటే వైకుంఠానికి మనం భూమి మీదే ఉన్నాం కాబట్టి సత్యలోకం చాలా దగ్గర మనకు. చిన్న దూరమే, పెద్ద దూరం కాదు. భూలోకం నుంచి సత్యలోకం వరకు ఈ దూరమే తగ్గుతుంది బ్రహ్మగారికి. మిగతాదంతా మహాప్రయాణం, దీర్ఘ ప్రయాణం సత్యలోకము దాటి నుంచి. అంత పెద్ద ప్రయాణమే అయినా మనం కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు వెళ్ళిపోతాట ముక్త పురుషుడు. విద్యుత్ లోకము నుంచి అమానవన్ వేయించేస్తారు. పెరుమాళ్ళు పంపించగా, ఇదిగో నా బిడ్డ వస్తున్నాడు అమానవని. వైకుంఠానికి వచ్చిన తర్వాత వారిని స్వీకరించటం కాదు, మీరు విద్యుత్ లోకానికి వెళ్ళండి అంటూ పెరుమాళ్ళే విద్యుత్ లోకానికి అమానవ పురుషుణ్ణి పంపిస్తాడు మనల్ని తీసుకు వెళ్ళడానికిగా. ఆ అమానవన్ విరజ ఒడ్డు వరకు మనల్ని తీసుకొస్తారు. ఇప్పుడు రెండవసారి నీరాడటం విరజ నదిలో. అదేంటి, రెండు సార్లు అన్నప్పుడు ఇది మొదటిసారే కదా నీరాడటము అంటే? కాదు కాదు, స్థూల శరీరానికి ఒకసారి నీరాడటం ఉంటుంది, తర్వాత విరజలో రెండవసారి నీరాడటం ఉంటుంది. స్థూల శరీరానికి ఎప్పుడు నీరాడటము, ఎప్పుడు స్నానం చేయించడము అంటే, ఎప్పుడైతే ఈ శరీరాన్ని జీవుడు విడిచిపెడతాడో ఆ శరీరాన్ని శ్మశానానికి తీసుకు వెళ్ళేటప్పుడు ఒకసారి స్నానం చేయిస్తారు. వాత్యారు స్వామి చెప్తూ ఉంటారు, ఎవరికైతే మైలు లేదో వారు జలాన్ని తీసుకుని రండి అని. కనుక ఆ స్త్రీలంతా కూడా జలాన్ని తీసుకొస్తారు, మైలు లేని వాళ్ళు ఆ జలాన్ని నీటిని తీసుకొస్తారు. అప్పుడు స్థూల శరీరానికి ఒక్కసారి నీరాడటం జరుగుతుంది, స్నానం చేయించడం జరుగుతుంది స్థూల శరీరానికి. అంటే ప్రపన్నులే వెళతారు కాబట్టి వైకుంఠానికి ఆ ప్రపన్నుల దివ్య తిరుమేని అనవచ్చును, విమల చరమ తిరుమేని అనవచ్చును అనమాట. ఆ విమల చరమ తిరుమేనికి మొదటి స్నానం జరుగుతుంది, మొదటి నీరాడటం జరుగుతుంది. తర్వాత ఆ లోపల జీవుడు సూక్ష్మ శరీరాన్ని ధరించి ప్రయాణము 12 లోకాలను దాటి, సత్తావరణలు దాటి, మూల ప్రకృతి దాటి, ఇదంతా దాటటం ఎట్లా? సూక్ష్మ శరీరముతోనే అనమాట. అయితే మంగగొట్టు ఉన్మామాయ్ అని ఆళ్వార్లు కూడా అనుగ్రహించారు. ఇలానే నేను వైకుంఠానికి వెళతాను అన్నారు నమ్మ ఆళ్వార్లు కూడా. అలాగే సూక్ష్మ శరీరముతో లోకాలన్నీ దాటిన తర్వాత విరజలో నీరాడటం. అక్కడ సూక్ష్మ శరీరం కూడా విడిచిపెట్టేస్తాడు ఆ ముక్త పురుషుడు. కనుక రెండవ నీరాడటం విరజానదిలో. అందుకే మన పెద్దలు కూడా బియ్యం కడిగేటప్పుడు ఒక్కసారి బియ్యం కడగడం, 3 సార్లు బియ్యం కడగడం కాదు, 2 సార్లు బియ్యం కడగాలి. ఎందుకు 2 సార్లు బియ్యం కడగాలి? ఇదిగో స్థూల శరీరానికి ఒకసారి, తర్వాత విరజలో నీరాడటం రెండవసారి. ఇది గుర్తు చేయటానికిగా ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు మన పెద్దలు, 2 సార్లు బియ్యము కడగాలి అని. ఈ 2 సార్లు బియ్యం కడిగేటప్పుడు ఈ 2 స్నానాలు మనకి గుర్తుకు రావాలి. అది మనకు తెలియడానికిగా, గుర్తు చేయడానికిగా 2 సార్లు బియ్యం కడగడం. కింద స్థూల శరీరానికి ఒకసారి నీరాటం, విరజా నదిలో ఒకసారి నీరాడటం రెండోసారి. సూక్ష్మ శరీరం తొలగిపోతుంది విరజా నదిలో నీరాడగానే. పోగానే సూక్ష్మ శరీరం తొలగిపోగానే ఇక్కడితో ప్రాకృత సంబంధం తొలగిపోతుంది, సంసార సంబంధం తొలగిపోతుంది ఆ ముక్త పురుషునికి. ఇప్పటి వరకు సంసార సంబంధంతోనే ఉంటాడు విరజ వరకు. విరజలో నీరాడగానే సంసార సంబంధం పోతుంది, సూక్ష్మ శరీరం తొలగిపోతుంది కాబట్టి. పోగానే అమానవ కరస్పర్శ, అమానవ కైస్పర్శ, అమానవ కరస్పర్శ లభించగానే ఏకకాలంలో 3 విషయాలు జరుగుతాయట. ఏకకాలంలో 3 విషయాలు జరుగుతాయి. ఏమిటి? సూక్ష్మ శరీరం తొలగిపోవడం, విరజలో నీరాడగానే సూక్ష్మ శరీరం తొలగిపోవడం, అంటే
பிராகிருத சம்பந்தம் போடம் பிரகிருதி சம்சார வாசனை போவடம் போகானே ஆத்ம ஆவிர்வாவம் ஜெருகுதுந்தி ஸ்வரூப ஆவிர்வாவம் ஆத்ம காது ஸ்வரூப ஆவிர்வாவம் ஜெருகுதுந்தி மொதடிதி சூக்ஷ்ம சரீரம் போதுந்தி ரெண்டவதி சூக்ஷ்ம சரீரம் தொலகி போகானே ஸ்வரூப ஆவிர்வாவம் லபிஸ்துந்தி ஸ்வரூப ஆவிர்வாவம் அவ்வகானே அப்ராக்ருதமைன திருமேனி லபிஸ்துந்தி மூணு விஷயாலு ஜெருகுதாயி ஏக காலம்லோ சூக்ஷ்ம சரீரம் தொலகிப்போகடம் ஸ்வரூப ஆவிர்வாவம் ஸ்வரூப ஆவிர்வாவம் அவ்வகானே அப்ராக்ருதமைன திருமேனி லபிஸ்துந்தி இப்படி வரைக்கும் பிராக்ருதமைன சரீரம் மனதி பிருத்திவி அப்பு தேஜசு வாயு ஆகாசம் பிராக்ருதமைன சரீரம் உதாரண உப்மா செய்யாலி அண்ணா கூட அக்னி காவாலி பாத்திர காவாலி காலி காவாலி நீரு காவாலி உப்மா ரவ காவாலி இவன்னி காவாலி சரி உப்மா விடுவிடுகா உண்ணாய் அனுக்கொண்டு உப்மா ரவ நீரு உப்பு அன்னி வேறுகா உண்டே பாடவோ உப்மா ரவ நீரு உப்பு அக்னி அன்னி கலித்தே எக்கூசேப்பு உண்டது ஆ உப்மா అలాగే మన శరీరం కూడా పంచభూతాలతో తయారు చేసిందే కదా ఈ శరీరం అందుకుగా పుట్టినప్పుడు చాలా సుకుమారంగా పుట్టగానే బిడ్డలు ఎలా ఉంటారు బాబోయ్ వాళ్ళ తల అట వెళుతోంది ఇటు వెళుతోంది ఇంకా తల అలానే ఉండిపోతుంది పెద్ద అయినాక అందరు చాలా చెప్తూ ఉంటారు చంటి బిడ్డలు ఉన్నారు ఇంట్లో అంటే వాళ్ళు ఒకటి చెప్తారు వీళ్ళు ఒకటి చెప్తారు ఏది వినాలో తెలియదు ఇదిగో పుట్టినప్పటి నుంచి తల వంకరగా పెట్టాడు అంటే అదిగో వాడికి పెద్ద అయినా కూడా తల వంకరగానే ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ప్రాకృత శరీరం కాబట్టి ఇది అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి బిడ్డకు అట్లా ఉండాలి అట్లా పాలు ఇవ్వాలి ఇట్లా పాలు ఇవ్వాలి ఇట్లా దిశ తీయాలి చాలా సుకుమారం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది శరీరం అంతా కూడా ఏదన్నా ఆ జుబ్బ కానీ టవల్ దారం కానీ వాడి వేలుకి చిక్కుకుంటే అయ్యో ఆ వేలుకి దారం చుట్టుకుంది అయ్యో మెల్లగతి లేకపోతే వాడికి ఆ దారం ఇదైపోతుంది అంటే దారము కంటే అంత సుకుమారంగా ఉంటాడు అనమాట ఈ బిడ్డ పుట్టగాను సరే వాడికి 10 సంవత్సరాలు వచ్చినాయంటే వాడి శరీరం ఎట్లా ఉంటుంది యవ్వనం వచ్చింది అంటే వాడి శరీరం ఎట్లా ఉంటుంది యవ్వనం దాటిన తర్వాత వాడు ఒక సంసారి అయినాడు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నాడు అంటే వాడి శరీరం ఎట్లా ఉంటుంది గృహస్థాశ్రమం అయినాక వానప్రస్థ ఆశ్రమం అంటే సుమారు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 వేలు వచ్చినాయి అంటే ఆయన శరీరం ఎలా ఉంటుంది ఎప్పుడైతే చిన్నప్పుడు సుకుమారంగా ఉంటుందో మళ్ళీ ముసలితనంగానే శరీరం అట్లానే తయారవుతుంది ఎందుకంటే పారిపోతూ ఉంటుంది ఇది ప్రారంభంలో ఉప్మా బాగా జీడిపప్పు వేసి బాగా నెయ్యి వేసి బాగా పప్పులు వేసి చూడడానికి భోగ్యంగా ఉంటుంది నోట్లో పెట్టంగానే తినాలి అనిపిస్తుంది ఆ మాధుర్యం అనుభవించాలి అనిపిస్తుంది గడిచే కొద్ది ఆ పరిమళం పోతుంది కొంచెం నీరు వస్తుంది పప్పులన్నీ కూడా మెత్త పడిపోతాయి ఆ నెయ్యి పరిమళం పోతుంది పాడైపోవడానికి సిద్ధంగా ఉంది అలాగే ఈ శరీరం కూడా అనమాట పాడైపోతుంది తొందరగా కుళ్ళిపోతుంది అనమాట ఈ శరీరం కానీ అప్రాకృతమైనది అలా కాదు నిత్య యవ్వనమే అనేక కైంకర్యాలు చేయవచ్చును ఒకరే అనేక కైంకర్యాలు ఇక్కడ లోకల్లో గుణానుభవం చేస్తే కైంకర్యం చేయలేమంటారు కైంకర్యం చేస్తే గుణానుభవం చేయలేదంటారు కానీ రెండు చేయాలి గుణానుభవ కైంకర్యంగానే పొదుపు కాభయం రెండు కైంకర్యాలు చేయాలి ఇక్కడ కానీ శ్రీ వైకుంఠంలో మనమే అనేక రూపాలను ధరించి అనేక కైంకర్యాలు చేయవచ్చును అలా మూడు విషయాలు జరుగుతాయి ఏక కాలంలో సూక్ష్మ శరీరం తొలగిపోతుంది అది పోగానే స్వరూప ఆవిర్భావం లభిస్తుంది స్వరూప ఆవిర్భావం అవ్వగానే అప్రాకృతమైన దివ్య తిరుమేని లభిస్తుంది పరమేశ్వరి పుమానో విశ్వ సర్వ అని వృద్ధి అలా పంచ ఉపనిషత్మయ తిరుమేని లభిస్తుంది శ్రీ వైకుంఠానికి వెళ్ళగానే విరచలో నీరాడగాని మన సంప్రదాయమే తత్వత్రయ సంప్రదాయము అంటారు మూడు విషయాలు అన్నారు కదా మూడు అంటే తత్వత్రయం చిత్తు అచిత్తు ఈశ్వరన్ రహస్యత్రయం తిరుమంత్రం ద్వయమంత్రం చరమ శ్లోకం అష్టాక్షరి మంత్రం పదత్రయం మూడు పదాలు ప్రణవం నమః నారాయణాయ ప్రణవం అక్షరత్రయం ఆ అకారం ఉకారం మకారం మన సంప్రదాయమే మూడు శ్రీదేవి భూమాదేవి నీలాదేవి పెరియ నంబి పెరియ తిరుమల నంబి తిరుక్కోటి నంబి నంబిత్రయం తాయార్లత్రయం అలా తిరువరంగం తిరుమలై కాంచీపురం దివ్య దేశాలు త్రయం మూడు త్రయం ఇలా అన్ని త్రయమే మన సంప్రదాయంలో అలాగే ఇమయోర్వాల్కని మూట్టై కోట్టై కజిత్ ఉరుపడి వెలినాడు కండు నీలా విభూతి వెలినాడు అంటే ఏదో అమెరికా ఫారిన్ ఇది కాదు వెళ్ళినాడు అంటే శ్రీ వైకుంఠం నిత్య విభూతి చేరాడు ఇప్పుడు
ఎవరు ముక్త పురుషన్ మన్యే ప్రాప్తాస్మతద్వే భరద్వాజ ఎం అబ్రవీత్ శ్రీమద్ రామాయణం వాల్మీకి రామాయణం భరతాల్వానికి తెలిసింది రామచంద్రుడు వనవాసానికి వెళ్ళాడు దశరథుడు స్వర్గస్థుడైనాడు అన్నది చిన్న బాధ భరతాల్వానికి రామచంద్రుడు వనవాసానికి వెళ్ళాడు అన్నది పెద్ద బాధ భరతాల్వానికి సరే అందరూ నిందిస్తూ ఉన్నారు నిందలన్నీ స్వీకరించాడు భరతాల్వాన్ బాధపడిపోతూ ఉన్నాడు సరే వెళ్ళడం నాది తప్పు రామచంద్రుణ్ణి విడిచి మేనమామ ఇంటికి వెళ్ళడం నాది తప్పు ఎవరితోనా మందారది తప్పు కాదు కైకది తప్పు కాదు దశరథుడిది తప్పు కాదు రామచంద్రుడిది తప్పే కాదు తప్పంతా ఎంగల్ మేల్ తప్పంతా ఎంగల్ మేల్ తప్ప నాదే తప్పు తప్పు అంతా నాదే అని భరతాళ్వాన్ బాధపడుతున్నారు అలా సరే రామచంద్రుడు వెంచేసి ఉండే ఆస్థానానికి వెళదాము వెళదాము అని ఆ దారిని మార్గాన్ని తెలుసుకుంటూ బయలుదేరినారు భరతాళ్వాన్ సుమంతుడు గృహపెరుమాణ ఆస్థానం దగ్గర విడిచిపెట్టి వచ్చాడు సీతారామ లక్ష్మణుని సుమంతుణ్ణి అడగగా ఇదిగో గృహపెరుమాణ ఆస్థానానికి వెళ్ళాము ఆ శృంగిభేరపురము అక్కడ వరకు తెలుసు సుమంతుడికి సుమంతుడు తీసుకువస్తాడు భరతాల్వాన్ కూడా ఆ కౌశల్య సుమిత్ర కైకమ్మలతో అయోధ్య పతాకాలతో ధ్వజాలతో గుర్రాలతో రథాలతో ప్రజలతో బిడ్డలతో అందరితో కలిసి అందరితో కూడి అయోధ్య నుంచి బయలుదేరుతాడు మన భరతాల్వాన్ సరే శృంగిభేరపురానికి వెంచేస్తాడు అలా శృంగిభేరపురము గుహ పెరుమాళ్ళు చెప్పగా ఇంకొంచెం ముందుకు వెళతాడు అలా భరద్వాజుడి దగ్గరకు వెళతాడు భరద్వాజుడు చెప్పగా ఆ రామచంద్రుడు ఎక్కడ వెంచేసి ఉంటాడో ఆ ప్రదేశానికి చేరుకున్నాడు భరద్వాజుడు చెప్పగా మన భరతాల్వాన్ ఇక్కడికి చిత్రకూటానికి ఆ భరద్వాజుడు అనుగ్రహించారు భరతాల్వాన్ తో భరత ఎక్కడైతే నిత్య కర్మ అనుష్ఠానాన్ని ఆచరిస్తూ ఉంటాడో ఎక్కడ అగ్ని కార్యం జరుగుతుందో అక్కడే రామచంద్రుడు వెంచేసి ఉంటాడు కనిపిస్తుంది నీకు భరతాల్వాన్ వెళుతూ ఉంటే రామర్ లభిస్తాడా లభించడా అని వెళుతూ ఉన్నాడు చిత్రకూటానికి చేరుకున్నాడు అయితే పైనుంచి పొగ కనిపిస్తూ ఉంది పైనుంచి పొగ కనిపిస్తున్న ఆ ఇక్కడ నిత్య కర్మ అనుష్ఠానం అగ్ని కార్యం జరుగుతూ ఉంటుంది రామచంద్రుడు నిత్య కర్మానుష్ఠానాన్ని ఆచరిస్తాడు అగ్ని కార్యాలను ఆచరిస్తాడు పైన పొగ కనిపిస్తోంది అంటే రామచంద్రుడు ఇక్కడే వేంచేసి ఉంటాడు అదిగో భరద్వాజర్ చెప్పినట్లుగా నేను రామచంద్రుడి దగ్గరకు వచ్చాను అని ఆనందపడుతూ ఉంటారు భరతాల్వాన్ అలాగే మన స్వామి నమ్మాళ్ళ వాళ్ళు కూడా అన్నలునుడై ఒరువనై ననుగినం నామే పదకంలోనే అనుగ్రహించారు స్వామి నమ్మాళ్ళ వారు ఏజై ఏదలం తీసి మగనైన నేను పెరుమాళ్ళని పొందానా పొందుతున్నానా పెరుమాళ్ళని అని ఆశ్చర్యం ఆనందం స్వామి నమ్మాళ్ళ వాళ్ళకి అలాగే భరతాళ్ళ వారికి ఇప్పుడు రామచంద్రుడి దగ్గరకు రాగానే ఆనందం అనమాట అలాగే ముక్త పురుషుడికి కూడా అదిగో ఎదురుగుండా పరమపదం అపరాజిత అయోధ్య త్రిపాద్విభూతి ఎదురుగుండా కనిపిస్తోంది ముక్త పురుషుడికి విరజ నటుకు వచ్చేసారు కదా విరజలో నీరాడాడు కదా అమానవతర స్పరిశ లభించింది కదా స్వరూప ఆవిర్భావం లభించింది కదా అప్రాకృతమైన దివ్య తిరుమేని లభించింది ఇప్పటి వరకు స్థూల శరీరాన్ని విడిచిపెట్టినా సూక్ష్మ శరీరముతో జీవుడు లీలా విభూతిలోనే ఉన్నాడు ఇప్పుడు విరజ యువతనే ఉన్నాడు విరజలో నీరాడగా విరజ అవతలకు వెళ్ళగా అదిగో పెద్ద పెద్ద గోపురాలు ప్రాకారాలు పతాకాలు ధ్వజాలు పెద్ద రత్నాల మణుల మాణిక్యాల తలుపులు మాణిక్యాల ముత్తు పగడాల ముత్యాల ఆ మెట్లు అబ్బబ్బా ఎంత అద్భుతంగా కోమలకు ఊచితై కోకిలలు మయూరాలు ఉద్యానవనాలు సెలయేరు పుష్ప తోటలు ఎంత భోగ్యంగా ఉంది ఓ పరమపదము అయోధ్య అపరాజిత ఆళ్వార్లు అనుగ్రహించినట్లుగా అబ్బా ఎంత భోగ్యంగా ఉంది శ్రీవైకుంఠం ఇంకా లోపలికి ప్రవేశించలా బయటనే సేవిస్తూ ఉన్నాడు అమితమైన ఆనందంతో ముక్త పురుషుడు వైకుంఠం ఎదురుగుండా కనిపిస్తోంది అంటే ఎంత ఆనందం ముక్త పురుషుడికి సా ఆగచ్చది విరజాంనది ఎంగిరప్పడియే సంసార సంసార పరమపదం గడుక్కు ఎల్లయ్యాయ్ అంటే సరిహద్దు ఇటు సంసారానికి అటు పరమపదానికి ఎల్లై హద్దు ఏమిటి అంటే మధ్యలో ఉండేది విరజానది ఆ విరజలో
मुक्त पुरुष विरजा नदी आगछति विरजा नदी की वे चेसी नीरा अड़ सूक्ष्म शरीर अमानव स्पर्श लभ इप्पुडु स्वरूप आविर्भावंतो पंच उपनिषत्मय तिरुमेनि लभिंचिंदि इप्पटि वरकु संसारं एन्नि पाटलु पेट्टिंदि ई इंद्रियालु अवि कावालि इदि कावालि अदि तीसुकोनिरा इदि तीसुकोनिरा अनि ना मीद कूर्चुनि नन्नु इंका तप्पुलु चेसेला चेयाला ई इंद्रियालु ई मनस्सु ई शरीरं ई संसारं ई विषयांतरालु ఇక నన్ను పాటు పెట్టలేవు. ఇప్పుడు నాకు పంచ ఉపనిషత్మయ తిరుమేని లభించింది. ఇదిగో శ్రీవైకుంఠం లోపలికి వెళ్ళబోతున్నాను, అనేక ప్రాకారాలు దాటబోతున్నాను అని అమితమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు స్వరూప ఆవిర్భావం కలగగానే ముక్త పురుషుడు. వైకుంఠనాథుడు కూడా అదిగో వచ్చేశాడు, విరజలో నీరాడుతున్నాడు. అదిగో అదిగో అందరూ సిద్ధం చేయండి, సిద్ధంగా ఉండండి, పూర్ణ కుంభంతో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి. కొందరికి అందరినీ పంపిస్తాడు వైకుంఠనాథుడు, కొందరికి కొందరు వేంచేస్తే పెరుమాళ్లే ఎదురుగా వేంచేస్తారట. నమ్మాళ్వార్, తిరుమంగయ్య మన్నన్, ఆళ్వారగల్కి, పూర్వాచారులకి మొదలైన మహాన్గల్కి పెరుమాళ్లే ఎదురుగా వచ్చి ఆ ముక్త పురుషుడి చేతిని పట్టుకుని అనుభవిస్తూ లోపలికి తీసుకువెళ్తారట వైకుంఠనాథుడే వేంచేసి. అలాగే ఇప్పుడు ముక్త పురుషుడు రాగానే పరమాత్మ హడావుడు పడిపోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు దూరంగా ఉన్న బిడ్డ రాగానే ఆ తల్లి ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో అంతకంటే ఆనందం. ఇప్పుడు అనాది కాలము నుంచి దూరమై ఉన్నాం కదా పరమాత్మకి, లీలా విభూతిలోనే ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళగానే ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత ఎప్పుడు తిరుమామణి మండపానికి వస్తాడా ఎదురు చూస్తాడు. తిరుమామణి మండపానికి వస్తూ ఉంటే ఎప్పుడు నా ఒళ్ళో కూర్చుంటాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు గాఢాలింగనం దగ్గరగా తీసుకుని చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాడు ముక్త పురుషుడు గురించి. పరమాత్మ, పరమాత్మ నుంచి ముక్త పురుషుడు ఇరువురు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక సంసారం ఆ సంసారానికి పరమ పదానికి ఎల్లయ్య హద్దు ఏమిటి అంటే విరజతీర్థం. విరజ తీర్థం మాత్రమే కాదు అమృతమయమైనది. ఆ విరజతీర్థము అమృతమయమైనది అనమాట. అలా చంద్రైవ రాహోముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీరం, శరీరం ధూత్వా సూక్ష్మ శరీరం పోయింది విరజలో నీరాడగానే. రాహువు నోట్లోకి చంద్రుడు ముఖం, రాహువు నోట్లోకి చంద్రుడు వెళ్ళాడు. రాహు మింగిస్తున్నాడు చంద్రుణ్ణి అంటారు కదా, అదే రాహు నోట్లో నుంచి చంద్రుడికి విడుదల అయినట్లుగా ఈ లీలా విభూతి అనే రాహువు నుంచి చంద్రుడనే ముక్త పురుషుడికి విడుదల లభించిందనమాట. శ్రీవైకుంఠానికి వెళ్ళాడు, విరజలో నీరాడి లోపలికి వెళ్ళబోతున్నాడు. ఎలా వెళతాడు, లోపల ఇంకేమేమి సంరంభాలు ఉంటాయి, ఇంకేమి ఉత్సవాలు జరుగుతాయి, ఎన్ని తిరుమేనులను ధరిస్తాడు, ఆ వైభవం అంతటినీ కూడా రేపటి రోజున అనుభవిద్దాం. నాయనారాక్షాన్ పిల్లై దివ్య తిరువడిగలే శరణం, ప్రియవాక్షాన్ పిల్లై దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాని మహా, జై శ్రీమన్నారాయణ.